హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పైన ధీమాగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పైన ఆ స్థాయిలో ధీమాగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడానికి ముందు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కారణం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం గడిచిన ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధించబోతున్నాం అనే విషయాన్ని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఎప్పుడు అలా అవుట్స్పోకెన్గా ఒక విషయాలు చెప్పరు, కాబట్టి ఆయన చెప్పారంటే చాలా నమ్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ధీమాగా ఉన్నారు, గ్యారంటీగా గెలవబోతున్నామని. సో ల్యాండ్ స్లైడ్ విక్టరీ మళ్ళీ ఉండబోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కాబట్టి దాన్ని నమ్మొచ్చు అని బిలీవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత వైసీపీ అధికారంలోకి రాబోతుందేమో అని బిలీవ్ చేస్తున్నారు. సో ఈ బిలీవ్ చేస్తున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపుకు సంబంధించి ధీమాగా ఉన్నవాళ్ళు, గ్యారంటీగా ఉన్నారు. సో ఎక్కువ మంది గెలుపుకు సంబంధించిన ధీమాగా ఉన్నారు. సో గెలుపు ధీమాతో ఉన్న వాళ్ళందరినీ బెట్టింగ్ రాయిళ్ళు భయపెడుతున్నారు. సో వైసీపీలో గెలుపు ధీమా కనపడుతోంది, కానీ బెట్టింగ్ అంటే భయం పుడుతోంది. సో బెట్టింగ్ పెడతారా అంటూ తెలుగుదేశం పార్టీ వైపు నుంచో లేకపోతే బుకీస్ దగ్గర నుంచో కాల్స్ వస్తే రిసీవ్ చేసుకొని ఓకే మేము ఎంతైనా బెట్టింగ్ పెడతాం అనే ఒక మాట చెప్పలేని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. గెలుపుపైన ధీమా ఉంది, బట్ బెట్టింగ్ అంటే భయం ఉంది. ఎందుకు బెట్టింగ్ అంటే భయం ఉంది? బెట్టింగ్ అంటే భయపడుతున్నారంటే వైసీపీ ఓడిపోతుందేమో, వైసీపీ గెలుస్తుందని వీళ్ళు నమ్మట్లేదేమో అనే మరి మళ్ళీ ఒక రకమైన ప్రచారం బయలుదేరుతుంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి. తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అని నమ్ముతున్న వాళ్ళు చాలా బలంగా దాన్ని నమ్ముతున్నారు. ఈవెన్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ గెలుపుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది, గ్యారంటీగా గెలవబోతున్నావు అనే మాట ఎక్కడ ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని బెట్టింగ్ పెడుతున్న వాళ్ళ సంఖ్య, బెట్టింగ్ పెట్టడానికి ముందుకొస్తున్న వాళ్ళ సంఖ్య చాలా 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 ఎక్కువగా కనపడుతుంది. ఏ స్థాయిలో అంటే రూపాయికి 2 రూపాయలు మేము ఇస్తాం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కాదని ఎవరైనా ఉంటే బెట్టింగ్ రండి అంటూ ఓ సైకలాజికల్గా ఒక క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు విజయానికి సంబంధించి, విజయం సాధించడానికి సంబంధించి, అధికారంలోకి వస్తున్నామనే దానికి సంబంధించి ఎంత ధీమాగా ఉన్నామో చూడండి, ఎంతైనా బెట్టింగ్ పెట్టడానికి మేము రెడీ అంటూ వైసీపీ నాయకులకు ప్రధానంగా గడిచిన 2-3 రోజులుగా విపరీతంగా ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, బెట్టింగ్కి సంబంధించి సవాలు చేస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ సవాల్ను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేకపోతుంది. బెట్టింగ్ సవాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే గెలుపుకు సంబంధించి ధీమా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి విజయం సంబంధించి డౌట్ ఏం లేదు. సరే 151, 141, 131 విజయం అయితే సాధిస్తాం, గ్యారంటీ గెలుస్తాం. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బెట్టింగ్ రాయిళ్ళు చెప్తున్న స్థాయి కాన్ఫిడెన్స్ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేను పార్టీ కానట్లేదు, పార్టీకి సంబంధించిన నాయకులు. పార్టీకి సంబంధించిన నాయకులు టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ పెడుతున్న వాళ్ళ కాన్ఫిడెన్స్ను చూసి భయపడుతున్నారు. ఒకటి కాదు రెండు, రెండు కాదు 2.5, మీరు రెడీనా అంటూ అటువైపు నుంచి ఆ బేస్ వాయిస్తో వస్తున్న సౌండ్ని తీసుకోలేకపోతున్నారు. వాళ్ళంత సౌండ్ చేస్తున్నారంటే ఏమో, ఎందుకు ఇప్పుడు మనం అనవసరంగా బెట్టింగ్ పెట్టడం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సో ఇది ఓవరాల్గా ఆ కన్ఫ్యూజన్ అయితే పార్టీలో ఇంకా కనపడుతోంది. సో బెట్టింగ్ రాయలు మాత్రం అదే పనిగా చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని వైసీపీ గెలుస్తుందని భావిస్తున్న వాళ్ళని టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టెంప్ట్ అవ్వకుండా వాళ్ళు భయంలోకి వెళ్ళిపోయారు. ఇంతకుముందు నేను రిపీటెడ్గా చెప్తున్నట్టుగా వైసీపీలో గెలుపుపైన ధీమా ఉంది, బెట్టింగ్ అంటే భయం కనపడుతోంది. ఈ భయం వెనక రీజన్ గెలవలేమోమని అన్న అపనమ్మకం అన్నా ఉండాలి, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలుస్తుందని చెప్తున్న వాళ్ళ టోన్ ఎక్కువగా ఉండడమైనా కారణమై ఉండాలి.